స్వాతి ప్రమోటర్స్ అమ్మలాంటి అనుబంధం. ఈ వీడియోని చూసే ముందు మా 9 రోజెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒకరికి ఒకరు ప్రేమించుకున్నారు, నా మాటే నీ మాట అని, నీ మాటే నా మాట అని ఒకరిని ఒకరు మనసిచ్చి పుచ్చుకున్న ఈ సమయాన ఎదురుగా పాతాళమే బద్దలైన పెను తుఫానుల మీదకు వచ్చిన పక్కన ప్రేమించిన మనుషులు మనతో ఉంటే ఎన్ని గండాలైనా సులువుగా దాటేయవచ్చు అని అనిపిస్తుంది. మరి ఆ ప్రేమించే మనిషే మనసు నిండా ముంచెత్తితే ఎటు తిరుగుతుంది మన గమ్యం? ఎదురుగా కళ్ళకు ఏ మైకం కమ్ముకు వస్తుంది? ముందుకు సాగడానికి కాళ్ళెందుకు రావు? ప్రేమించినప్పుడు ఉన్న ధైర్యం ఓడిపోయినప్పుడు ఏమవుతుంది? నిలదీసి అడిగే ధైర్యం లేదా? 10 మందిలో పెట్టే సాహసం చేయలేరా ప్రేమికులు? ఇలాగే ఒక కుర్రాడు తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అసలు ఏం జరిగిందో ఓసారి చూద్దాం. ప్రేమలో మోసపోయాను అనే బాధతో జీవితాన్ని అంతం చేసుకున్నాడు ఓ గాఢ ప్రేమికుడు. ఆత్మీయులందరికీ శోక సముద్రాన్ని మిగిల్చాడు. ఆ యువకుడు పేరు నరేష్. చెన్నైలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. 4 సంవత్సరాల నుండి శ్వేత అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. చాలామంది అమ్మాయిలలాగే ఆ అమ్మాయి కూడా, మా ఇంట్లో ఒప్పుకోరు, నన్ను లవ్ చేయకు, నీ లైఫ్ నువ్వు చూసుకో అని ఒంటరిగా వదిలేసింది. కానీ ఆ అమ్మాయి కోసం పిచ్చివాడు అయ్యేంతలాగా లవ్ చేశాడు నరేష్. సోమవారం 7వ తేదీన రాఖీ పండుగ రోజున ఆ అమ్మాయి పుట్టినరోజని కలుద్దామని ఆ అమ్మాయికి ఫోన్ చేశాడు నరేష్. కానీ ఆ అమ్మాయి మాత్రం, మా అన్నయ్య వస్తున్నాడు, బయటికి వెళ్తున్నా, సాయంత్రం కలుస్తా అని చెప్పింది. సరేనని నరేష్ ఆ అమ్మాయి హాస్టల్ దగ్గర ఒక మాల్కి వెళ్ళాడు. అక్కడ ఆ అమ్మాయిని వేరొకరితో చూసి తట్టుకోలేకపోయాడు. తను లవ్ చేసిన అమ్మాయి నడుము మీద చేయివేశాడు ఆ ఎదురు వ్యక్తి. వాడి చేతుల్ని తన శరీరం మొత్తం తాకేలాగా ఆ అమ్మాయి వాడి చేతులను పట్టుకుంది. ఇంతకు ముందు అతని విషయంలో నరేష్తో గొడవ కూడా జరిగింది. కానీ తను కేవలం నాకు ఫ్రెండ్ మాత్రమే అని చెప్పింది శ్వేత. ఎంత ఫ్రెండ్ అయితే అలా ప్రవర్తిస్తారా అని నరేష్ కుమిలిపోయాడు. నిజాయితీగా ప్రేమించే ప్రేమికుల కంటే మోసం చేసి పారిపోయేవాళ్లే ఈ అమ్మాయిలు ప్రేమిస్తారు అని తన ఆవేదనను వ్యక్తం చేసుకున్నాడు మీడియా ద్వారా. తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు నరేష్. ఆత్మహత్యకు ముందు తను ఒక లెటర్ కూడా రాశాడు. తన ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని క్షణిక ఆవేశంతో తన తీసుకున్న నిర్ణయం వల్ల తన కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునుగుతున్నారు. ప్రేమలో ఓడిపోయిన వారు తీసుకున్న నిర్ణయాలు ఇవైతే సరైనవి కాదు. తనకంటూ ఒక చక్కటి ఉద్యోగం ఉంది. ఈ అమ్మాయి కాకపోతే ఇంట్లో వేరొక సంబంధం చూసైనా పెళ్లి చేస్తారు. అందాక ఆలోచించాల్సింది మన నరేష్. ఏదేమైనా నరేష్ తిరిగి రాని లోకానికి చేరుకున్నాడు. స్వాతి స్వాతి, నిరంతరం పయనమే ప్రగతి కోసం. స్వాతి స్వాతి, నియమాలను ఆచరించడం అదే మా ధ్యేయము. స్వాతి ప్రమోటర్స్ అమ్మలాంటి అనుబంధం.